సూరీడికి ఎవ్వడీడ సుట్టవు లేడు కాని కరి మబ్బును చీల్చుకుంటూ కదిలొస్తాడు చినుకు నా పెదమ్మున్నోడు దునియా మొత్తం వెతికిన ఏడాలేడు నింగిన ఎగిరే గువ్వను నిలిపేదెవడు నీటిన ఈదే చేపను ఆపేదెవడు నీకు నాకే ఎందుకు సందేహాలు నిద్దరమా నీ యుద్ధం చేద్దాం కదులు వేయిరా ముందడుగు వేల వేల తరములకే అవుదాం గొడుగు వేయిరా ముందడుగు నిన్ను ఆపేదెవడో నీ గుండెను అడుగు వేయిరా ముందడుగు వేల వేల తరములకే అవుదాం గొడుగు వేయిరా ముందడుగు నిన్ను ఆపేదెవడో నీ గుండెను అడుగు సూరీడికి ఎవ్వడీడ సుట్టవు లేడు కాని కరి మబ్బును చీల్చుకుంటూ కదిలొస్తాడు దూకే ఆ చినుకు నా పెదమ్మున్నోడు దునియా మొత్తం వెతికిన ఏడాలేడు రామన్పాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. మరి ఈ పాఠశాల భవనం నిర్మించి దాదాపు ఒక 19 సంవత్సరాలు అవుతా ఉంది. 30 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతా ఉంది. మరి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంత స్కూల్ ఇంతవరకు కంపౌండ్ కూడా లేదు, ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఇక్కడ దాదాపుగా 40 మంది విద్యార్థులకు ఒకటే టీచర్ బోధిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక టీచరు 1 నుంచి 5 తరగతులకు ఎట్లా బోధిస్తారు అన్ని సబ్జెక్టులు? మరి ఈ విద్యాబోధన సరిగా లేకనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో చదివించలేని లేకుండా కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు స్తోమత ఉన్న వాళ్ళు. స్తోమత లేని వాళ్ళు వాళ్ళని మధ్యలోనే బడి మానేసి కూడా ఏదో కూలి పనికి తీసుకుపోయే పరిస్థితులు కూడా నెలకొన్నది గ్రామీణ వాతావరణంలో. మళ్ళీ తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు మంచి చదువు వస్తుంది, మాకంతా బాగుంటుంది అని చెప్పి ఈరోజు తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఈరోజు విద్యా వైద్యం పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. మళ్ళీ దాదాపు 900 జనాభా గల గ్రామంలో, ఓటర్ లిస్టు గల గ్రామంలో ఇంతవరకు ఒక అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ కూడా లేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాలకులకు ప్రజల పట్ల ఏ విధంగా విశ్వసనీయత ఉందో. కాబట్టి ఈ యొక్క భరోసా ద్వారా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, రామన్పాడులో ప్రాథమిక పాఠశాలకు కంపౌండ్ వాళ్ళు నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించి ఒక తగినంత సిబ్బందిని కూడా నియమించి ఈరోజు పాఠశాల విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలి. అదేవిధంగా పేద ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా ఈరోజు గ్రామంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము భరోసా ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి, ఈ గ్రామంలో మేము చూస్తూ ఉన్నాం ఈ గ్రామంలో అనేక సమస్యలు కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ సమస్యలు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా అంగన్వాడీకి బిల్డింగ్ లేక ప్రాథమిక పాఠశాల భవనంలోనే నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఉండేదే 3 గదులు, దానిలో మళ్ళీ ఒకటి అంగన్వాడీ కేంద్రం. ఎందుకని మేము తెలుసుకుంటే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల కింద బిల్డింగ్ మంజూరు అయితే ఆ కాంట్రాక్టర్ కట్టకపోవడం వలన యొక్క అది ఎక్కడనే నిర్మిస్తున్నారు. మళ్ళీ కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళారంటే మళ్ళీ నాయకులు పర్సంటేజ్లు ఎంత అడిగినో, ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న నాయకులు ఎంత అడిగినారు, మండల నాయకులు ఎంత అడిగినారు, మళ్ళీ అందుకే కాంట్రాక్టర్ కట్టలేడా? కాంట్రాక్టర్ నిజంగానే కట్టకపోతే మళ్ళీ చర్య ప్రభుత్వం ఎందుకు తీసుకుంటలేదు? ఒకసారి ఆలోచించుకోవాలి. అరకొర నిధులు ఇచ్చి శాంక్షన్ అయ్యే తక్కువ, శాంక్షన్ అయిన కూడా మీరు నిర్మాణం చేయించకపోతే ఈరోజు ప్రభుత్వం విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో, అధికారులు ఎంత ఉదాసీనత వివరిస్తున్నారో ఈరోజు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి ఆ అలసత్వం వహించకుండా ఈరోజు కంపౌండ్ వాళ్ళు నిర్మించి పక్కా భవనం కూడా ఇక్కడ మంజూరైన అంగన్వాడీ భవనం కూడా నిర్మించాలి. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రామన్పాడు గ్రామంలో ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.